జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమ్మన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోని విశాఖలో భూదందాలు జరిగాయన్నారు. గీతం కాలేజీ ఆక్రమణలపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి ప్రశ్నించారు. ఎలాంటి అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని టీడీపీ అక్రమాలపై గతంలో పవన్ ఎందుకు నిలదీయలేదంటూ అమ్మన్న దుయ్యబట్టారు. చంద్రబాబు పవన్ కళ్యాణే దండుపాల్యం బ్యాచ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడకెళ్తే అక్కడ ఒక కట్టుకథ క్రియేట్ చేయడం, ప్రభుత్వానికి ప్రభుత్వం మీద ఏదో ఆరోపణ చేయడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయడం, ఈ కథానాయకుడి పనంతా కూడా గడిచినటువంటి 4 రోజులు కూడా ఇదే పని. సహజంగా సినిమాల్లో కథలు రాస్తారు, వీళ్ళు చదువుకుంటారు, అది చూసుకున్నటువంటి కథని యాక్సెప్ట్ చేస్తారు, సినిమా తీస్తారు. కానీ ఇక్కడ ఎక్కడికక్కడ ఇద్దరు కథారచయితలను పెట్టుకొని పక్కన ఎవడో చెప్తుంటాడు, ఈయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు, దేనికి మాట్లాడేటువంటి దానికి జరుగుతున్నటువంటి దానికి పొంతన ఉండదు, మాట్లాడేటువంటి దాంట్లో విషయం ఉండదు. కేవలం ప్రభుత్వం మీద నింద మోపాలనేటువంటి ఒకే ఒక ప్రయత్నం మాత్రమే కనబడతా ఉంది. గట్టిగా ఏమన్నా అడిగితే మీ సంగతి తెలుస్తా, పైన వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మిమ్మల్ని ఆటలాడిస్తా,